హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మెందుకైతే వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి నాగోల్ మెట్రోకి అతి దగ్గరలో మనకు ఒక టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు మన మెట్రోకి వచ్చేసరికి అండ్ అలాగే మెయిన్ రోడ్కే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి సో మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి మెయిన్ రోడ్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను ప్రెజెంట్ ఓనర్ వాళ్ళే స్టే చేస్తున్నారు ఫ్లాట్లో వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ సో మనకి ఓనర్స్ వాళ్ళే స్టే చేస్తున్నారు కాబట్టి ఫ్లాట్ యొక్క మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మీకు ఇప్పుడు ఎంట్రన్స్ లో ఉన్న హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి హాల్ వచ్చేసరికి అయితే చాలా స్పేషియస్ గా అయితే ఇవ్వడం జరిగింది హాల్లో ఆల్రెడీ ఫర్నిచర్ అంతా అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి హాల్ అయితే స్పేషియస్ గా అయితే ఉండడం జరిగింది ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ సో అందుకే మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ స్పేషియస్ కార్ పార్కింగ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్ జిమ్ ఫంక్షన్ హాల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్తో మనం ఫంక్షన్స్ చేసుకునేలాగా ఫంక్షన్ హాల్ అండ్ అలాగే వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే మీకు కవర్ చేశాను కదా ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఫ్లాట్లో వచ్చేసరికి సిమెంట్ షెల్స్ అయితే ఉండడం జరిగింది మీరు కావాలంటే అలానే కంటిన్యూ అవ్వచ్చు ఆర్లస్ మీరు వుడ్ వర్క్ అనగా డిజైన్ చేయించుకుంటే ఫ్లాట్ యొక్క లుక్ వచ్చేసి కంప్లీట్గా అయితే చేంజ్ అవుతుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి మంచి రీజనబుల్ బడ్జెట్లో అయితే అవైలబుల్గా ఉంది సెమీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇంత మంచిగా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో మనకి ఫ్లాట్ దొరకడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో రీజనబుల్ బడ్జెట్లో ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అడుగుతున్నారు స్పెషల్గా వారి కోసమే ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది సో ఇంట్రెస్టెడ్గా వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాపర్టీ నచ్చితే కనుక సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో క్లియర్గా చూసిన తర్వాత మీకు ప్రాపర్టీ సైట్ విజిట్ చేయాలా లేదా అనే ఒక డెసిషన్ మీరు ఇంట్లో ఉండే తీసుకోగలుగుతారు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అని చెప్పాను కదా సో మనకి వాస్తు ప్రకారం ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో వచ్చేసరికి ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ కార్నర్లో మనకి విధంగా సింక్ ప్రొషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో చూసేద్దాం మనకి కిచెన్కి అటాచ్డ్గా సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటేనే మనం ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో అప్లోడ్ చేసిన ఫ్లాట్స్ వచ్చేసి మన ఛానల్లో ఎక్కువ రోజులు అయితే ఉండవు వెంటనే సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి చాలా మంది ఫ్లాట్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత కాల్ చేసి ఫ్లాట్ అవైలబుల్గా ఉందా అని అడుగుతారు మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కనుక వన్స్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు మమ్మల్ని వెంటనే కాంటాక్ట్ అవ్వగలుగుతారు మన కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఆల్రెడీ ఇలా సిమెంట్ షెప్స్ అయితే డిజైన్ చేయించడం వల్ల మీరు రెంటల్ పర్పస్కి ఇవ్వాలనుకున్నా కానీ ఫ్లాట్ అయితే మీకు రెంటల్ ఇన్కమ్ బాగా వస్తుంది మనకి ఇది వచ్చే సెమికేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఈజీగా మీకు ఫోర్టీన్ థౌసండ్ దాకా అయితే రెంట్ అయితే వస్తుంది మన కిచెన్కి అటాచ్డ్గా సపరేట్గా వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు ఇట్లీటీ ఏరియా కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి అండ్ యుటిలిటీ ఏరియాలో పై ఈ విధంగా మనకి గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో కవర్ చేశాను కదా కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ కవర్ చేసాం కదా ఎంట్రెన్స్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గా మనకి సెపరేట్గా బాల్కనీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఓవరాల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి బెడ్ రూమ్స్లో కానీ హాల్లో కానీ విండోస్ అయితే చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్లో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే బ్రాండ్ న్యూ కానీ అండ్ అలాగే రీసేల్ ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ అన్ని కూడా అయితే చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్లాట్స్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోషన్ ఆర్ మార్కెటింగ్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసాం కదా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సపరేట్గా బాల్కనీ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి అండ్ బాల్కనీలో కూడా పై ఈ విధంగా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించుకున్నారు మీకు ఒకవేళ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక చిన్న చిన్న పూల మొక్కలు కూడా అయితే ఇక్కడైతే ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనకి ఫ్లాట్కి వచ్చేసరికి సపరేట్గా బాల్కనీ అండ్ అలాగే వాష్ ఏరియా రెండు కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ అలాగే మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి నైన్ నైన్టీ ఎస్ఎఫ్టీ అంటే తొమ్మిది వందల తొంభై ఎస్ఎఫ్టీ అండ్ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ముప్పై గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి మనకి సిక్స్ ఇయర్స్ అండ్ అలాగే మనకి ఇది వచ్చే గేటెడ్ కమ్యూనిటీ మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా షటిల్ కోర్ట్ జిమ్ ఫంక్షన్ హాల్ అండ్ అలాగే వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్ కిందైతే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి నాగోల్ మెట్రోకి జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది జస్ట్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది జస్ట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అపార్ట్మెంట్ వచ్చేసరికి మీరు బస్ స్టాప్ కానీ ఆటోకి కానీ జస్ట్ టూ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు మీరు ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు గెస్ట్ కార్స్ కూడా ఏమైనా పార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంది అపార్ట్మెంట్లో వచ్చేసరికి అండ్ ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ సిబిల్ని బేస్ చేసుకొని అప్ టు ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ వస్తుంది ప్రాపర్టీ వచ్చేస్తే మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది హౌసింగ్ లోన్స్ కమ్ రియల్ ఎస్టేట్ రెండు కూడా మనమే డీల్ చేస్తాం కాబట్టి మీకు వన్స్ ప్రాపర్టీ నచ్చితే కనుక సైట్ విసైట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్ని మనమే చూసుకుంటాము అండ్ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి కూడా మనకి రీజనబుల్ బడ్జెట్లో అయితే ఉండడం జరిగింది ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ స్లైట్ గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి కిచెన్లో కానీ బెడ్రూమ్స్లో కానీ సిమెంట్ షెల్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు వన్స్ కావాలనుకుంటే కనుక వర్క్ డిజైన్ చేయించుకుంటే ఫ్లాట్ యొక్క లుక్ వచ్చేసి కంప్లీట్గా అయితే చేంజ్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్ పర్చేస్ చేసి రెంటల్ ఇన్కమ్కి ఏమైనా ఇవ్వాలి అనుకున్నా కానీ మీరు రెంటల్ పర్పస్కి అయితే ఇవ్వచ్చు మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఫోర్టీన్ థౌసండ్ దాకా అయితే వస్తుంది ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ దట్టు ఇది వచ్చేసి మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీ సో సెమగేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ దొరకడం అనేది దట్టు ఫిఫ్టీ ల్యాక్స్ బిలో కొంచెం కష్టమనే చెప్పుకోవాలి సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సైట్ విజిట్ చేయడానికి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న మరికొంతమందికి వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే రీజనబుల్ బడ్జెట్లో మన నవతార ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్